వెల్కమ్ బ్యాక్ టు సినీ వీక్లీ. హీరోలందరూ సమంత మాయలో పడిపోయారు. ఈ చిన్నది ఏం మాయ చేస్తుందో తెలీదు, గానీ ఒక్కసారి సమంతతో నటిస్తే వన్స్ మోర్ అంటున్నారు మన హీరోలు. ఒక్కరి కాదు, ఇద్దరు కాదు, సమంతతో నటించిన హీరోలందరికీ ఇదే ధ్యాస. సమంత సన్నటి నవ్వుతో చిలిపి చూపుతో ఈ చిన్నదాని మాయలో పడిపోతున్నారు మన హీరోలందరూ. ఒక్కసారికి సరిపోదు, మళ్ళీ మళ్ళీ అంటూ పాట పాడుతున్నారు ఎన్టీఆర్, నాని, మహేష్ బాబు, నాగ చైతన్య. ఇలా సమంత మాయలో పడ్డ హీరోల లిస్ట్ పెద్దదే. సమంత మాయలో పూర్తిగా మునిగిపోయిన హీరో నాగ చైతన్య. ఈ హీరో ఇదివరకే సమంతతో ఏం మాయ చేసావే సినిమాలో నటించాడు. ఆ సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ సింప్లీ సూపర్. ఏం మాయ చేసావేలో వీరిద్దరి రొమాన్స్ సూపర్ గా వర్కౌట్ కావడంతో సినిమా సూపర్ హిట్ అయింది. అందుకే రాబోయే రెండు సినిమాల్లో ఈ భామతోనే జోడీ కట్టబోతున్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం దేవకట్ట డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న ఆటో నగర్ సూర్యలో సమంతే హీరోయిన్. దీంతో పాటు అక్కినేని వంశంతో ఇష్క్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కించబోయే సినిమాలోనూ ఈ భామె హీరోయిన్. మాయలో మునిగిన మరో హీరో నాని. ఈగలో కాసేపే సమంతతో స్క్రీన్ షేర్ చేసుకున్న నాని ఆ కొద్ది టైంలోనే ఈ భామ మాయలో పాడిపోయాడు. ఈగ తర్వాత నాని మనసు సమంతతోనే వెళ్లిపోయింది. ఈ ఇద్దరు ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఏం మాయ చేసావే తర్వాత గౌతమ్ మీనన్ నుంచి వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతెంత చేరువై నీతో ఉన్నా. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతెంత చేరువై నీతో ఉన్నా. నాని నాగ చైతన్యాలతోనే సమంత ఫ్యాన్స్ లిస్ట్ ఆగిపోలేదు. మరో ఇద్దరు టాప్ హీరోలు కూడా సమంత మాయలో పూర్తిగా పడిపోయారు. సమంతతో వన్స్ మోర్ అంటున్న మరో హీరో ఎన్టీఆర్. బృందావనంలో సమంతతో కలిసి నటించాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ అదరగొట్టింది ఈ మాయలేడీ. మళ్ళీ ఇప్పుడు హరీష్ శంకర్ సినిమాలో సమంతతో వన్స్ మోర్ అంటున్నాడు ఎన్టీఆర్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. సూపర్ స్టార్ మహేష్ కూడా సమంత మాయలో పడిపోయాడు. అసలు ప్రిన్స్ కు హీరోయిన్స్ ని రిపీట్ చేయడమే ఇష్టం ఉండదు. ఇప్పటి వరకు మహేష్ కెరియర్ లో త్రిష మినహాయిస్తే మహేష్ తో రెండోసారి యాక్ట్ చేసిన హీరోయిన్ లేదు. ఇప్పుడు ఆ రికార్డ్ సమంత సరిచేసింది. దూకుడు తర్వాత వెంటనే సీతమ్మ వాకిట్లో సినిమాలో సూపర్ స్టార్ తో జోడీ కట్టింది ఈ చిన్నది. హే చుల్బులి నా చుల్బులి, నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి. నా చుల్బులి నా చుల్బులి, అందాల దాడి చేసి నావే ఆడపులి. చూడాలి నీ అల్లి పెళ్ళి.
ఇప్పటి వరకు తెలుగులో సమంత 4 సినిమాల్లో నటిస్తే ఇప్పుడు ఆ 4 హీరోలతో 2వ జోడీ కట్టింది ఈ బ్యూటీ. ఇలా ఒక్కసారి తనతో నటించిన హీరోలను మాయ చేసి వెంటనే మరో ఛాన్స్ కొట్టేస్తోంది ఈ మాయలేడీ. ఈ కిటికేదో తమకు తెలిస్తే బాగుండని సమంత వైపు ఆశగా చూడడం తప్ప మరేం చేయలేకపోతున్నారు మిగిలిన ముద్దుగుమ్మలు.